ఇంకో మాట ఇంకో విమర్శ చేయడం జరిగింది ఆవిడ నా మీద. డికే అర్ణ గారిని విమర్శిస్తే వంశీచంద్రెడ్డి మైలేజ్ పెరుగుతుందంట. నువ్వేమన్నా సోనియా గాంధీవా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీవా, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి ఏమన్నా వచ్చినావా, లేదంటే దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకుల్లాగా ఏమన్నా నీకు ఆ పేరు ప్రత్యేకలు ఉన్నా? మిమ్మల్ని విమర్శించ మీ పేరు తీసుకోవాలంటే కూడా సిగ్గైతున్నా నాకు. అట్లాంటి వ్యక్తిత్వం మీది, అట్లాంటి రాజకీయ అవకాశవాద రాజకీయ ప్రస్థానం మీది అని తెలియజేస్తూ, అసలు డికే అన్న రాజకీయ ప్రస్థానానికి నా రాజకీయ ప్రస్థానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఆమె ఎన్ని పార్టీలు మారిందో ఆమెకే తెలియదు. నేను పుట్టింది ఒక పార్టీలా, సచ్చేంత వరకు ఒక పార్టీలో ఉంటా. నేను ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ ప్రతిపక్షంలో ఉన్న తప్ప అధికార పక్షం వాళ్ళు డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి పనులు ఇచ్చి ఏ విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసినా లొంగనటువంటి నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఈ వంశీచంద్రెడ్డి. మీలాగా పూటకు ఒక పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు. నేను మీ గురించి మాట్లాడి నా పరపతి పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ పరపతి ఏందో నా పరపతి ఏందో మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లోనే తేలిపోయింది. మీ నియోజకవర్గం అయినటువంటి గద్వాలలో మీరు ఒక వ్యక్తికి టికెట్ ఇప్పించుకుంటే 7,558 ఓట్లు వచ్చినాయి మీరు బలపరిచిన అభ్యర్థికి. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మీరు. మీ నియోజకవర్గంలో మీరు నిలబెట్టిన అభ్యర్థికి 7,558 ఓట్లు, నాలుగవ స్థానం. నేను నా నియోజకవర్గంలో నేను బలపరిచినటువంటి అభ్యర్థికి మీకు మీ నియోజకవర్గం వచ్చిన దానికన్నా 10 రెట్ల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 75,858 ఓట్లు నేను బలపరిచినటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వచ్చినాయి. మీ ప్రస్తావన తీసుకుని నా పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తానా? మీరు కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి సభ్యులుగా ఉన్నా. నేను 2006 నుంచి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిందే 2009, మీరు మొదటగా ఏఐసిసి సభ్యురాలైంది నా తర్వాత 5 ఏళ్ల తర్వాత 2014 తర్వాత. మీరు కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి అత్యంత గొప్ప పదవి ఏంటంటే పిసిసి వైస్ ప్రెసిడెంట్, పిసిసి ఉపాధ్యక్షురాలు. మీరు పిసిసి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఒకే సమయంలో మీరేమో ఇక్కడ పిసిసి ఉపాధ్యక్షులు, నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. మన ఇద్దరి రాజకీయ ప్రస్థానం బేరీజు వేసుకుంటే కూడా నేను ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించింది 2014. మీరు 2014 పోటీ చేసిండ్రు, 2014 నేను గెలిచినా మీరు గెలిచిండ్రు, 2018 నేను మళ్ళా పోటీ చేసిన, 14 నేను కాంగ్రెస్ నుంచి చేసిన మీరు కాంగ్రెస్ నుంచి చేసిండ్రు, 18 నేను కాంగ్రెస్ నుంచి చేసిన మీరు కాంగ్రెస్ నుంచి చేసిండ్రు. ప్రజలు మనల్ని ఆశీర్వదించలేదు. నేను 14 ఓడిపోయినా, 18 ఎమ్మెల్యేగా ఓడిపోయినా మీరు 18 ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. తదనంతరం మిమ్మల్ని మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ కోరింది నిజమా కాదా? నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పాలి. అడిగినప్పుడు నాకు 15 కోట్లు ఇస్తేనే నేను పోటీలో ఉంటానని చెప్పిన మాట వాస్తవం కాదా? మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నా. 14 ఇద్దరం శాసనసభ్యులమైనము, 18 ఇద్దరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోవడం జరిగింది. 18 2019 మళ్ళా మీరు పోటీ చేసిండ్రు, నేను పోటీ చేసిన, మీరు పార్టీ మారి మీకు ప్రాణం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే మిమ్మల్ని 2009 నుంచి 2019 వరకు, అంటే 10 సంవత్సరాలు ఏ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన పాలమూరు కార్యకర్తలైతే మిమ్మల్ని భుజాల పైన మోసిండ్రో, మీ జెండా ఎత్తుకున్నారో, మీకోసం మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిన్నారో, వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి అధికార పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి పోయి పోటీ చేసినారు, నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన. మన ఇద్దరు ప్రస్థానం ఒకటే,
నేను రాజకీయ ప్రస్థానం ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించినాక మీరు ఒకసారి ఎమ్మెల్యే అయినరు, నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా, మీరు రెండు ఎన్నికలు ఓడిపోయినరు, నేను రెండు ఎన్నికలు ఓడిపోయినా, నాకన్నా గొప్ప రాజకీయ చరిత్ర మీదేం కాదు. వాస్తవానికి మీకన్నా నేనే వయసులో చిన్నవాడినైనా గాని రాజకీయంగా గాని వ్యక్తిత్వంలో గాని మీకన్నా నాదే గొప్ప విలువలతో కూడినటువంటి రాజకీయ ప్రసారమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఇంకో విమర్శ చేయడం జరిగింది నా మీద. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నాననే విమర్శ డికే అర్ణ గారు నా మీద చేయడం జరిగింది. నేను నిజంగానే డబ్బులకి లొంగి రాజకీయాలు చేసే వ్యక్తినైతే ఇవాళ నేను నా కుటుంబం ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కిరాయి అపార్ట్మెంట్ లో ఉండము. మీలాగా బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని మీలాగా అంటే ఎన్ని బంగ్లాలు ఉన్నాయో తెలియకుండా మీలాగా చాలా లావిష్ గా జీవితం నేను గడిపేవాడిని. రాజకీయ విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం నాది. నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం లాంటిది. నా వ్యక్తిత్వానికి మేకప్ లేనటువంటి రాజకీయ వ్యక్తిత్వం నాది. ఆ మాటలు అననికే నీకు మనసెట్లు వచ్చిందని నేను ఈ సందర్భంగా డికే అరుణ గారిని ప్రశ్నిస్తున్నా. నిజంగానే టికెట్ల కోసం టికెట్ వదులుకోవడానికి డబ్బులు తీసుకునే ఆ యొక్క సాంప్రదాయం ఉంటే ఆవిడ ఆ మాట అన్నారు కదా, మరి గద్వాల టికెట్ వదులుకున్నావు కదా తల్లి, ఎన్ని కోట్లు తీసుకొని గద్వాల టికెట్ వదులుకున్నావు? నిజంగానే టికెట్ వదులుకుంటే డబ్బులు తీసుకొని వదులుకున్నట్టయితే మన గద్వాల టికెట్ ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు, ఎన్ని కోట్లు తీసుకొని గద్వాల టికెట్ వదులుకున్నారో డికే అన్న గారు ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇక వ్యక్తిగత విషయాలకి, వాస్తవానికి ఏ వ్యక్తి అయినా గాని రాజకీయాలలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు పోకూడదని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. అది ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత గౌరవంతో ఉండాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నేను. కానీ నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసినారు కాబట్టి ప్రజలకు వివరాలు తెలపాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి మనకు ఉంటది. కాబట్టి నేను వారు నా మీద చేసినటువంటి ఆరోపణలకు సమాధానంగా ఈ విషయాలు తెలియజేస్తున్నా. ఇక చివరగా వారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మొన్న నేను మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన, మీరు 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే నాకు 15 కోట్లు ఇవ్వాలని పార్టీని డిమాండ్ చేసిన మాట వాస్తవం అని నేను చెప్పడం జరిగింది. అది నిరూపించడానికి నేను మహబూబ్ నగర్ లో ఎక్కడైనా సరే ఏ రామ మందిరం దగ్గర ప్రమాణం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? రాముడంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు, సత్యానికి మారు పేరు. నేను సత్యం చెప్తున్నా అని నేను మొన్న ప్రస్తావించినప్పుడు నిన్న డికే అన్న గారు నా యొక్క ఆ ఛాలెంజ్ ని స్వీకరించి డేట్ స్థలం నన్నైనా చెప్పమన్నారు, వారైనా చెప్తా అని చెప్పడం జరిగింది. నేను ఇందాక ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చే ముందు డికే అన్న గారికి ఫోన్ చేయడం జరిగింది. ఒకవేళ వారు కనుక మాట్లాడితే వారికి అనుకూలంగా ఉండేటువంటి డేటు సమయము స్థలం నిర్ణయిద్దామని వారికి ఫోన్ చేస్తే బహుశా ఇక్కడ బిజీగా ఉన్నారేమో, ఫోన్లో కాంటాక్ట్లోకి రాలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 28వ తారీఖు నాడు 11 గంటలకు టీచర్స్ కాలనీలో ఉండేటువంటి రామాలయానికి నేను వస్తాను. మీరు నిన్ననే నన్ను సమయము తారీఖు స్థలము నన్ను గాని నన్ను నిర్ణయించమన్నారు, లేదంటే మీరు చెప్తా అన్నారు. నేనే ముందడిగేసి నేను చెప్తున్నాను, 28వ తారీఖు ఎల్లుండి 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీకి నేను వస్తాను. మీరు 2019 ఎన్నికల కోసం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నా మిమ్మల్ని లోక్సభ బరిలో నిలబడమన్నప్పుడు నాకు 15 కోట్లు ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పిన దాన్ని నేను ప్రమాణం చేసి చెప్తాను. మీరు కూడా వచ్చి ప్రమాణం చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ, రాజకీయాలలో గౌరవంగా ఉండాలి, రాజకీయాలలో
నీతి నిజాయితీతో ఉండాలి. రాజకీయాలలో మన ప్రస్తావన చూసి 10 మంది మేము కూడా రాజకీయాలు చేయాలి అనుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. దాన్ని నేర్చుకోవాలని డికే అన్న గారు తెలియజేస్తూ, మనం ఎంత ఆస్తులు సంపాదించుకున్నామో, ఎన్ని గొప్ప గొప్ప పదవులు మనం సాధించినాం అనేది కాదు, మనం ఎంత విలువలతోటి రాజకీయాలు చేసినామో, మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసము, మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసము ఏం సాధించి పెట్టినామో, మన ప్రాంతం కోసం ఏం సాధించినాం అనేది ముఖ్యము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. నేను ఇంకా ఆవిడ మహిళ కాబట్టి గౌరవంతో ఒక లెవెల్ వరకే మాట్లాడుతున్నాను. ఇంకా దిగజారి గనక డికే అన్న గారు మాట్లాడితే వారు తలదించుకోకుండా వారి మీద విమర్శలు చేయడం తథ్యమనే మాట తెలియజేస్తూ, 28వ తారీఖు 11 గంటలకు మహబూబ్ నగర్ కేంద్రంలో టీచర్స్ కాలనీలో కలుద్దామని తెలియజేస్తూ కృతజ్ఞతలు. నేనే ఉన్నాడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో, వంశీ చంద్ర రెడ్డి కూడా ఉన్నాడు. నేను చెప్పి చాలా నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇది ఆడలేక మధ్యలో ఓడింది అంటారు, మీరు అనేదానికి అది కరెక్ట్ సూట్ అవుతుంది. నిజం ఒకరున్నా, పెద్ద మనిషి మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, ఒక సామాన్య పౌరుడు మాట్లాడినా, నిజం నిజమే. నేను నిజం చెప్తున్నా, రాముడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తా అని చెప్తున్నా, రాముడు భక్తురాలు ఆమెనా నేను ఆ తేల్చుకుందామని చెప్తున్నా. దానికి 100 మంది ఎందుకు, 10,000 మంది ఎందుకు? నేనేమన్నా నరేంద్ర మోడీని తోలుకురమ్మంటున్నా వారితోటి, ఇంకెవరినన్నా తోలుకురమ్మంటున్నా? నేను వస్తా కదా, నిజమేందో రామని ముందు తేల్చుకుందాం, రామ మందిరంలో తేల్చుకుందాము. అచ్చా, ఈ మాట డికే అన్న గారు చెప్తుండ్రా? ప్రచారం ఎట్లా జరిగిందో 2019లో చూడండి. వాస్తవానికి బుద్ధుండాలి ఆ మాట మాట్లాడడానికే. సిగ్గు శరం ఉన్న మనిషి ఆ మాటలు మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే 10 ఏళ్ళు అధికారం అనుభవించి జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్దరికం చేసి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పోటీ చేయమంటే నాకు 15 కోట్లు ఇస్తాను పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసి అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి అమ్ముడు పోయి ఇవాళ నా మీద మాట్లాడుతుంది ఆ మాటలు. బుద్ధి శరం ఉండాలి ఆ మనిషికి. పైసలకు లొంగేటువంటి వ్యక్తి వంశీ చంద్ర రెడ్డి అయితే ఈ పాటికి 100 కోట్లు సంపాదించేటోన్ని. కాన్స్టిట్యూన్సీ చూడకుండా పోయిందంటే నేను ఎక్కడ కాన్స్టిట్యూన్సీ వదిలిపోలేదు. 24 గంటలు ఆమె ఎన్ని గంటలు పనిచేస్తుందో రోజుకి, ఒక్కసారి నాతో వచ్చి ఢిల్లీలో నాతో ఉంటే తెలుస్తుంది, 24 గంటలకు 20 గంటలు మినిమం పనిచేస్తాను నేను పార్టీ కోసం. అందుకే పార్టీ నన్ను ఆమెని, ఆమె స్టేట్ల పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఉంటే పార్టీ నన్ను దేశంలోనే అతి చిన్న వయసులో ఏఐసిసి కార్యదర్శిగా చేసింది. నాకు పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి చూసి ఇవాళ దేశంలో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి సిడబ్ల్యూసిసి స్పెషల్ ఇన్వైటీగా ఇవాళ దేశంలోనే అత్యంత చిన్న వయసు వ్యక్తిగా నేనున్నా. ఇది వంశీ చంద్ర రెడ్డి వంటి వ్యక్తిత్వము, ఇది వంశీ చంద్ర రెడ్డి యొక్క నిజాయితీ, పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. రేపు ఇదే చెప్తున్నదా, ఇది ఇంత ఇన్ని అబద్ధాలు, ఇన్ని దగాకోరు మాటలు మాట్లాడుతుంది కదా. రేపు ఎన్నికల్లో, రేపు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గనక నేను కోరుతున్న పార్టీకి నాకు మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వవలసిందిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరడం జరిగింది, కోరుతాను కూడా. నాకు గనక మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే అప్పుడు ఎన్నికల క్షేత్రంలో కూడా ఎవరిది ధర్మము, ఎవరిది నిజాయితీ, ఎవరు నిజం చెప్తున్నారు అనేది ఎన్నికల క్షేత్రంలో కూడా